సీఎం కేసీఆర్ ఏటూరు నాగారం చేరుకున్నారు. అక్కడ వరద పరిస్థితిని ఆయన సమీక్షిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకున్నాం. రవిచంద్ర, సీఎం పర్యటనకు సంబంధించి వివరాలు ఏంటి? ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం పర్యటించడానికి ఇప్పుడే వచ్చారు. వాజేడు మండలం మండపాక వద్ద ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ లో ఆయన దిగారు. అలాగే మంత్రి సత్యవతి రాథోడ్, అలాగే ఎమ్మెల్యే మహబూబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఇతర ప్రజాప్రతినిధులు ఆయనకి సాదరంగా స్వాగతం పలుకుతున్నారు. ఇప్పుడే మండపాక వద్ద ఏర్పాటు చేసినట్టు ఆ ఏటూరు నాగారం పక్కనే ఉన్నటువంటి వాజేడు మండలంలో ఈ ఎయిర్పోర్ట్ ఆయన దిగారు. ఇక్కడ నుంచి ఆయన పర్యటన ఏటూరు నాగారంలో వరద బాధిత ప్రాంతాల్లో, అంటే ఏటూరు నాగారం అలాగే వాజేడు ఇక్కడ ఈ వరద బాధిత ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తారు. ముఖ్యంగా దీని తర్వాత రామన్న గూడెం వద్ద పుష్కర్ ఘాట్ సందర్శిస్తారు, అక్కడ పూజలు చేస్తారు, అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన కూడా తిలకిస్తారు. అలాగే గోదావరి వరద ఈసారి ఎంత వచ్చింది, ఇక్కడ ఈ ఉధృతి ఎలా ఉందన్నది అధికారులు అడిగి తెలుసుకుంటారు. అలాగే శాశ్వత పరిష్కారం ఏంటంటే ఈ కరకట్ట నిర్మాణం అనేది పటిష్టంగా లేదు, దాంతో ఈ కరకట్ట గనక పటిష్టంగా నిర్మిస్తే ఈ ఏటూరు నాగారం ఈ వాజేడు ఈ ప్రతి మండలాలకు అసలు ముంపు సమస్య అనేదే ఉండదు. దాంతో ఇక్కడ బాధితులకు చాలా కూర కలిగిస్తుంది. ఇక్కడ ఎప్పటి నుంచో వాళ్ళంతా కూడా కరకట్ట నిర్మాణాన్ని కోరుకుంటున్నారు. అలాగే వరదలు ఇప్పటికే ముఖ్యమంత్రి నిన్న వరంగల్ వచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా ప్రజాప్రతినిధులతో సమీక్ష చేశారు. శాశ్వత పరిష్కారం కావాలి ఈ వరదల నివారణకు, ఇక బాధ్యతలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదన్నారు. అందులో భాగంగానే ఇవాళ ఇటు భద్రాచలం పర్యటించారు. భద్రాచల పర్యటన ముగించుకొని ఇక్కడికి ఏటూరు నాగారం వచ్చారు. అలాగే ఇక్కడ ఈ రామన్నగూడెం వద్ద పుష్కర్ ఘాట్ సందర్శించిన అనంతరం ఐటీడీ కార్యాలయంలో ఆయన మరొకసారి జిల్లా అధికారులతో సమీక్షిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఇది గోదావరి తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఏటూరు మండలం మరోసారి వరదల బారి పడకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి, అందుకు ఏమేమి చేపట్టాలి అన్నది ఆయన అధికారులకు దిశానిర్దేశం చేస్తారు. ఇక ఇప్పుడే వెలిపాడు నుంచి ముఖ్యమంత్రి బయలుదేరుతున్నారు. ఇక్కడి నుంచి రామన్నగూడెం, ఆ తర్వాత ఐటీడీ కార్యాలయంలో సమీక్ష, తర్వాత హైదరాబాద్ బయలుదేరుతారు. ఇది మొత్తం దాదాపు గంటన్నర 2 గంటల సేపు ఆయన ప్రోగ్రామ్ ఇక్కడ ఉండనుంది. ధన్యవాదాలు రవిచంద్ర. అదే అన్న.